ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాష్ ఊరూరా బైక్ పై తిరుగుతూ కరోనాపై ప్రచారం చేస్తూ అధికారుల ప్రజల మన్ననలు పొందుతున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రకృతి ప్రేమికుడైన దొబ్బల ప్రకాష్ తన ద్విచక్ర వాహనానికి మైక్ సెట్ బిగించుకొని ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ మైక్ సెట్తో ప్రచారం చేస్తున్నారు. కవిగా గాయకుడిగా ప్రకృతిపై కరోనాపై పాటలు రాసి గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని అవార్డులు అందుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల ప్రకాష్ ప్రకృతి ప్రేమికుడిగా పర్యావరణ పరిరక్షణపై గత కొన్ని ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. 3 సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో జిల్లా మొత్తం బైక్పై తిరుగుతూ హరితహారం, హెల్మెట్ వాడకం, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టాడు. తన ద్విచక్ర వాహనానికి మైక్ సెట్ బిగించుకొని ఊరూరా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అడుగులు వేస్తున్నాడు. బుధవారం చందుర్తి మండల కేంద్రానికి చేరుకొని బైక్పై ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. చందుర్తి మండల కేంద్రానికి చేరుకున్న ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, భావితరాలకు బ్రతుకునివ్వాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాలుగా పర్యావరణపై అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ను పలువురు అభినందిస్తున్నారు. పేరు ప్రకృతి ప్రకాష్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలానికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని, మరి భావితరాలకు మనం బ్రతుకునిద్దామనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి పర్యావరణం గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు హరితహారం కానీ, మరి ప్రతి వర్షం కాలంలో కూడా చెట్లు నాటడం, చెట్ల కింద రాలిపడ విత్తనాలు సేకరించి మరి అడవిలో చల్లడం జరిగింది, జరుగుతూ ఉంది కూడా. ఇప్పటి వరకు గత సంవత్సరం మరి 8 లక్షల విత్తనాలు మరి అడవులలో చల్లడం జరిగింది. ఇప్పుడు టార్గెట్కి 10 లక్షల విత్తనాలు టార్గెట్ పెట్టుకున్నాం. అయినప్పటికీ అంత సేకరణ జరగలేదు. 4 లక్షల విత్తనాలు మాత్రం ఇప్పుడు సేకరించాము. ఆ విత్తనాలను ఇవాళ మరి ఏంటంటే ఈ చందుర్తి మండలంలోని రుద్రంగి, లింగంపేట మధ్యలో అడవి ఉంది కాబట్టి అడవిలో ఆ విత్తనాలను చల్లడం కోసం, ఇలా చూడడం కోసం వచ్చాము. ఇప్పుడు ఈ రకంగా ఈ బైక్తో కూడా ప్రచారం చేస్తున్నాము. ఇటు పర్యావరణం గురించి, పర్యావరణం కాపాడడం కోసం గురించి, మరియు ఏంటంటే ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వ్యవస్థ మరి ఘోరంగా ఉంది. ఇక్కడ కరోనా మెయిన్, కరోనా ఇప్పుడు ఈ టైంలో కరోనా గురించి మనం చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే కరోనా మీద యుద్ధం చేయాల్సి ఉంది. వల్ల కరోనా కాటుకు బలి కాకుండా ప్రతి ఒక్కరూ మాస్కును అనేది ధరించాలి, తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలి, ఎటు వెళ్ళినా కానీ మరి మాస్కును ఖచ్చితంగా ధరించాలి, జనసమూహం ఎక్కువగా ఉన్న చోట గుమిగూడి ఉండద్దు. మరి ఒకవేళ కరోనా వస్తే మాత్రం దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి కూడా లేదు, దానికి మందు కూడా లేదు. మరి ఆ కరోనా మీద కూడా అవేర్నెస్ కల్పించడం కోసం ఇవాళ ఈ చందుర్తి మండలానికి రావడం జరిగింది. చందుర్తి మండలమే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కూడా ఇలా బైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి మరి అవగాహన కల్పిస్తున్నాను.